ఆయన పరిపాలనలో మొత్తం ఇప్పటివరకు ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు దానికి సంబంధించి ఆయన మొదలుపెట్టిన పెన్షన్ కానుక కావచ్చు ఆయన మొదలుపెట్టిన పేదలందరికీ ఇళ్ళ పంపిణీ కావచ్చు చేయూత పథకం కావచ్చు చేదోడు పథకం ద్వారా రజకులకు గాని నాయి బ్రాహ్మణులకు గాని బార్బర్ షాప్ ఉన్న వాళ్ళకు గాని ఇప్పటి వరకు కంప్లీట్ అయిన పథకాలే ఆయనకి నిదర్శనము ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల్లో భాగంగా కాబట్టి ఆయన పరిపాలన ఇంకా ఆయన చెప్పినవన్నీ ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తారని మేము అందరం భావిస్తున్నాము అంటే ఈ గవర్నమెంట్ బాగుందండి ఇంత ముందున్న గవర్నమెంట్ బాగుందండి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనేది ఆయన చేతల్లో చూపిస్తున్నారు చేసి ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాల పథకం ద్వారా చూపిస్తున్నారు గతంలో ప్రవేశపెట్టిన పథకాలకి ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకాలకి మనము డైరెక్ట్ గా లైవ్ లోనే చూస్తున్నాము గుడ్లపైన దాడులు జరుగుతున్నాయి కదండి వైసీపీ వాళ్ళేమో టీడీపీ అంటారా టీడీపీ వాళ్ళేమో వైసీపీ చేస్తారా నో కామెంట్ సార్ అంటే వాలంటీర్లు ఎలా పని చేస్తున్నారండి వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా చక్కగా బాగుందండి వాళ్ళు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళ ఇంటి విషయం చూసుకుంటున్నారో లేదో తెలియదు కానీ వాళ్ళకి కేటాయించిన 50 నుంచి 100 ఇళ్ళకి మాత్రం రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు వాళ్ళకి ఈ పెన్షన్ కార్డు కావాలా ఆరోగ్యశ్రీ కార్డు కావాలా వాళ్ళకి రేషన్ కార్డు కావాలా ఏమొచ్చింది ఏమి రాలేదనేది ప్రతిదీ ఆలోచిస్తూ వాళ్ళ వర్క్ అనేది నీట్ గా కంప్లీట్ చేసుకుంటున్నారు ప్రతి పేదవారికి పైస్థాయిలో ఏది అమలు చేస్తే కింది స్థాయిలో ప్రతి పేదవాడికి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మనం ఇంప్లిమెంట్ చేసేదాని ప్రకారం కంపల్సరీ ఖచ్చితంగా అమలు అవుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు మీరు అనుకుంటున్నారా ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నామండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి